हाय फ्रेंड्स, वेलकम टू हरिदास मा इंटी रुचुलु। ई रोज़ मनम अटुकुल उपमा एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु पोहा 1 कप, आवालु, पल्लीलु, मिनपप्पु, शनगपप्पु, तरिगि पेट्टुकुन्न अल्लं, पसुपु, कारं, उप्पु, रेंडु मीडियम सैज निम्मकायलु, पच्चिमिर्ची, करिवेपाकु, कोत्तिमीर, ఒకటి పెద్ద సైజ్ ఆనియన్, రెండు టమాటాలు। ఇప్పుడు అటుకుల ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। అంతకన్నా ముందు మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు పోహా వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అటుకులు బాగా శుభ్రంగా అయ్యే వరకు కడుక్కోండి। అటుకులు నానబెట్ట అవసరం లేదు, జస్ట్ కడిగి పెట్టుకుంటే చాలు। చూడండి, ఇప్పుడు వాటర్ అంతా తీసేసి అటుకుల్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఉప్మా తయారీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి। ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేరుశనగ పలుకులు వేసి కాసేపు వేయించండి। పలుకులు బాగా వేగిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు వేసి బాగా కలుపుకోండి। ఇప్పుడు అందులో కొంచెం శనగపప్పు వేసి తాలింపు మాడిపోకుండా కలుపుతూ ఉండండి। ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి వేయించుకోండి। నాలుగైదు పచ్చిమిరపకాయలను వేయండి। ఇందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి। ఇప్పుడు పోపు మొత్తం బాగా వేగే వరకు ఉంచి ఇందులో ముందుగానే మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం వేగే వరకు బాగా వేయించుకోండి। ఆనియన్స్ వేగాక ఇందులో టమాటాలు వేసి బాగా వేయించుకోండి। ఇవి బాగా వేగడానికి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ salt వేసి వేయించుకోండి బాగా। ఇవి కాస్త టమాటా ముగ్గలు మగ్గే వరకు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని కవర్ చేస్తూ ఒక లిడ్ పెట్టండి। దీన్ని ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనేయండి। ఇప్పుడు లిడ్ తీసి చూడండి, టమాటాలు బాగా వేగాయి కదా। ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పోహా మొత్తాన్ని బాగా పొడి పొడిగా చేసుకొని ఈ పోహా మొత్తం అందులోకి వేసి బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో పోహాకు కూడా ఉప్పు పట్టేటట్టు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు salt వేసుకోండి। ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోండి। చూడండి, ఇప్పుడు అటుకులకి మొత్తం బాగా పట్టింది కదా। ఇప్పుడు దీనిలో కొంచెం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మొత్తం జల్లుకొని ఒకసారి బాగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇంకా మంట ఆఫ్ చేసేయండి। ఇందులో మంట ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోండి। చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అటుకుల ఉప్మా ప్రిపేర్ అయిపోయింది। మీ ఇంట్లో కూడా మీ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।